ఫన్నీ అయితే చింపేశారన్న ఎక్కడ ఏ మాత్రం తగ్గలేదు ఆములలే అర్పులే సినిమాత అర్పులే అర్పులు మామూలు అర్పులు కాదు నాను సో బంగారాజు అనే పేరు పెట్టుకొని బంగారం లాంటి సినిమా తీసుకొచ్చిండు కార్తీక్ అన్న హీరో కార్తీక్ రత్నం అంట కార్తీక్ రత్నం కాదన్న మరో జాతి రత్నం అన్న ఇది జాతి రత్నాలని మించిపోయింది మించిపోతాడు పంట వండిచి జాతి రత్నాలు మొత్తం మిక్సీ చేసి మిక్సీలో వండిట్లా ఉంటాడన్న వండిచేసినన్న తుమ్ము లేపేసి రవిబాబు వచ్చినప్పటికల ఒక సినిమా ఒక రేంజ్ లెగుస్తది జాతి రత్నాలు మించిందన్న మూవీ మాత్రం బంగారాజు చూసినా వేరే లెవెల్ ఉందన్న మూవీ మాత్రం అసలు కార్తీక్ అనే నారప్ప మూవీ నా సీరియల్ చూసినం దీంట్లో కామెడీ రోల్ గా ఆ యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ ఉండే అన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నాయి మూవీ లా ఫస్ట్ సీన్ ఎంట్రీ ఏ ఫైటింగ్ సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి అన్న సినిమా మాత్రం ఫ్యామిలీ అన్న ఫుల్ కామెడీ అన్న జాతరత్నాలు మించిందన్న మూవీ మాత్రం ఫుల్ కామెడీ ఒకటి ఏంటంటే అన్న బ్యాక్ ఇచ్చిన అంతే ఇంకొకటి రవిబాబు ఇస్తారు మేడం లవ్ స్టోరీ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది ఇద్దరు కాంబినేషన్ కడుపుబా నవ్వుకోవచ్చు అన్న ఇస్తారు మేడం సూపర్ మేడం మీ యాక్టింగ్ మాత్రం అంటే మేడం నేను రోజు ఇష్టం ఈ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది ఒకటే కార్తీక్ అన్నకు మాత్రం బ్లాక్ బాస్టర్ ఇట్లు దొరికింది బ్రో అన్న చెప్తున్నా కదా చాంగురే బంగారు రాజా అన్న సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న అంటే హీరో కార్తీక్ రత్నం అంట కార్తీక్ రత్నం కాదన్న మరో జాతి రత్నం అన్న నిజంగా మరో జాతి రత్నం అంటే యాక్టింగ్ అయితే ఇరగదీసిండు అంటే ఎన్ని రోజులు మనము సైడ్ యాక్టర్స్ కానీ సీరియల్ రోల్స్ చూసాం కానీ ఇందులో అయితే సీరియల్ కాదన్న మొత్తం అసలు హీరో అంటే హీరో మెటీరియల్ అన్న నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ ఒక కొత్త హీరో దొరికిండు మొత్తం ఆ యాక్టింగ్ కానీ మొత్తం అసలు రొమాన్స్ ఉంటుందన్న ఇష్టం ఇంకా రవిబాబు మధ్యలో అబ్బాబాబా అసలు ఇలా నవ్వుకున్నాం జోక్స్ అయితే జోక్స్ కానీ కామెడీ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది ఒకటి చెప్తే ఈ సినిమాని ఎలా ఉండాలి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పిల్లలు పిల్లకాను లవర్ను లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడాలన్న నిజంగా అంత మంచిగా ఉంది ఈ సినిమా చెప్తున్నా కదా నిజంగా బ్లాక్ బస్టర్ అన్న అందరు వెళ్ళి చూడండి చిప్పలేసిన అసలు ఏందన్న యాక్టింగ్ ఆ కామెడీ కానీ ప్రతి సీన్స్ మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అన్న ఒక ఫ్యామిలీ ఉంది ఒక ఫ్రెండ్షిప్ ఉంది అసలు ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న యూత్కి మాత్రం మంచి కనెక్ట్ అవుతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారా ఎక్కడ పోలేదు 100కి 75 మార్క్స్ ఇచ్చినా తక్కువనే ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేసిండు మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్లో కరెక్ట్ ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా అంతా బాగుంది ఎక్కడ బోర్ లేదు డిసప్పాయింట్ లేదు సింపుల్ సిచ్యువేషన్ మళ్ళీ మనకు ఒక డీజే సినిమా ఎంజాయ్ ఎట్లా చేస్తామో స్వామిరా బంగారం చూస్తే మనకు అంత ఎంజాయ్ చేస్తాం అంతా బాగుంది ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళకి ఇంకా మంచి తీయాలి చిన్న ఊళ్ళో చిన్న స్టోరీ రంగురాని కాన్సెప్ట్ చాలా బాగా తీశారు స్టోరీ కానీ డైరెక్షన్ కానీ కొత్త హైలైట్ ఉంది రవితేజ చిన్న ప్రొఫెషన్ తీసుకున్నా కానీ చాలా బాగా హిట్ కొట్టాడు చాలా బాగుంది సినిమా మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ వాల్యూస్ విలేజ్ చిన్న ఊళ్ళో కామెడీ సూపర్ పంచుంది ప్లస్ కార్తీక్ అంటే డీజే టిల్లు టైప్ లో ఉన్న హెయిర్ స్టైల్ కానీ చాలా బాగా తీశారు మెకానిక్ కానీ రవిబాబు క్యారెక్టర్ సూపర్ హైలైట్ సినిమా మాత్రం రవిబాబు వచ్చినప్పటికల్లా ఒక సినిమా ఒక రేంజ్ కలిగిస్తుంది సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే రవితేజ గారు ఫస్ట్ సినిమా ఇది ప్రొడక్షన్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వాళ్ళు చూపించిన విధానం కానీ డైరెక్షన్ విధానం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు హీరో యాక్టింగ్ మన స్టార్ కమియన్ యాక్టింగ్ కానీ నిత్య యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది దీనిలో హైలైట్గా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలో డైలాగులు అయితే చాలా ఫ్లట్టింగ్ వేలో లవ్ స్టోరీలు చూపించే విధానం కానీ మూడు లవ్ స్టోరీలు ఇంకోటి ఒక క్రైమ్ని ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే అంత బాగా క్లియర్గా అర్థమవుతుంది అనే విధంగా చూపించడం ఈ రంగురాల గురించి జరిగే ఫైట్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమాలో హైలైట్స్ నెగిటివ్ విషయానికి వస్తే అన్న సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా వెళ్ళడం అనేది కొంచెం ఇదిగా అనిపించింది తప్ప మిగతా ఓవరాల్గా చాలా బాగుంది ఫన్నీ అయితే చింపేశారన్న ఎక్కడ ఏం మాత్రం తగ్గలేదు నిత్య వాళ్ళ లవ్ స్టోరీ కానీ బర్రెల గురించి కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ముందుగా చెప్పాలంటే మన మాస్ రాజా రవితేజ భయ్య ప్రొడక్షన్ చేసినాడు భయ్య ఈ సినిమాకి నిజంగా ఎత్తున్నా ఒక రంగు రాయి గురించి స్టోరీ తీసి ఏమిటి అమ్మా దాంట్లో నుంచి పోలీస్ ఆమెను లవ్ చేశారు అబ్బా రొమాంటిక్ రొమాంటిక్ కామెడీ కామెడీ ఎమోషనల్ కూడా అన్న ఏం యాడ్ చేసి చూస్తున్నాను చెప్పు నిజంగా అంటే ఒక రవితేజ మాట్లాడితే రవితేజ ప్రొడక్షన్ చేసిన అంటే ఎట్లుంటా ఎట్లుంటా అన్న ఆతృత పోయినా అన్న మస్త్ అంటే మస్త్ అనిపించింది అన్న ఇది జాతి రత్నాలని మించిపోయింది పంట వండించి జాతి రత్నాలు మొత్తం మిక్సీ చేసి మిక్సీలో వచ్చి ఎట్లా ఉంటుంది అన్న వండించేసిన అంటే తుమ్ము లేపేసి ఎక్కడున్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడున్నా ఏమైనా కానీ మీరు మాత్రం సినిమా చూడండి ఎంజాయ్ చేస్తారు అసలు అట్లా ఇట్లా లేకుండా కొత్త కాన్సెప్ట్ అన్న తుమ్ము లేపేసి మన మనకు మళ్ళీ ఒక డీజే టిల్లు చూడాలి మనం హీరోని చూస్తుంటే నాకు అట్లా అనిపించింది అన్న నిజంగా నా గిటంగా అట్లా అనిపించింది కాకపోతే ఆ గెటప్స్ కానీ లుక్స్ కానీ కాకపోతే డిల్లు డిల్లు టిల్లు లాగానే అనిపించింది కాకపోతే రవితేజ అన్నకు మాత్రం ఇది మాత్రం ఇక తోప అనుకోవాలి కాకపోతే ప్రొడ్యూసర్ కూడా
ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ తీసుకొచ్చిండు కాబట్టి ఇలాంటి మూవీని ప్రతి ఒక్కరు ఆదరించాలని కాబట్టి కోరుకుంటున్నాను హీరో భలే ఉండన్న అందం ఆ ఫేస్ కట్ ఆ గ్లామర్ అదంతా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ గుడ్ నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా ఏదైనా మళ్ళీసారి చూడొచ్చు మంచి హ్యాపీగా ఉంది ఆ సూపర్ డూపర్ హిట్ అని చెప్పడం కానీ మంచి సినిమా ఒక మంచి సినిమా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఎంజాయ్ చేస్తారు మనోడు ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో చేసిన కానీ హీరో ఈ సినిమా చాలా బాగా అనిపించింది చాంగురే బంగారు రాజు హిట్ పక్క అసలు ఎందుకంటే పేరులోనే ఉంది కదా చాంగురే బంగారు రాజు అని సో బంగారు రాజు అనే పేరు పెట్టుకొని బంగారం లాంటి సినిమా తీసుకొచ్చిండు కార్తీక్ అన్న ఆయన స్టైల్ ఆయన స్వాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనం ఇంతకు ముందు చూసాం నా నారప్పలో రౌడీ భాషలో చూసాం కదా ఎలా చేస్తారనుకుని వచ్చిన ఆసక్తితో వచ్చిన కానీ సినిమా చూసి మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ అని నేను నమ్ముతున్నా ఆయన మంచి పర్ఫార్మర్ అని సో వచ్చే రోజుల్లో తను కూడా ఒక అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎలానో డీజే టిల్లు ఎలానో తను కూడా స్టార్ అవుతాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ రేంజ్లో యాక్టింగ్ చేశాడు రెండు సాంగ్స్ ఉంటాయి ఆ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్న సినిమా చాలా బాగుంది అన్న సాంగ్రే బంగారు రాజా అంటే మన కార్తిక్ గారు బాగా నటించారు అసలు అంటే ఇంతకు ముందు తీసిన సినిమాల కన్నా ఇది బెస్ట్ అనిపించింది చాలా బాగా అనిపించింది అన్న ప్రతి ఒక్కరు వచ్చి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది కాన్సెప్ట్ ఒక లెవెల్లో ఉందన్న అంటే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు దాకా వచ్చిన కాన్సెప్ట్ కన్నా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రంగురాళ్ళు అనమాట రంగురాళ్ళ గురించి ఉంటుంది మూవీ అయితే బాగుంది అన్న సినిమా అయితే బాగుంది ఓవరాల్గా అందరు చూడొచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఇవ్వచ్చు అంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఫ్యామిలీ వచ్చి ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా రవితేజ గారి ప్రొడక్షన్ అన్న మాస్ మహారాజా రవితేజ అతను ఎంత ఎంకరేజ్ చేస్తారండి ఇలాంటి సినిమాలు చూసి మనం నేర్చుకోవచ్చు రవితేజ గారికి మంచి ఒక సూపర్ హిట్ పడింది ప్రొడక్షన్లో కూడా ఒక రేంజ్ చూపించుకుంటున్నారు ఇంకా రానున్న కాలంలో ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కొత్త కాన్సెప్ట్ రంగురాల గురించి ఒక రంగురాల గురించి మొత్తం అంతా ఉంటుంది స్టోరీ స్టార్టింగ్ ఎండ్ వరకు మొత్తం సస్పెన్స్ అన్న మొత్తం సస్పెన్స్ కొంచెం ఐటి ఎట్లా ఉంది ఎట్లా అన్న సస్పెన్స్ మొత్తం సస్పెన్స్ చూపిస్తారు ఒక సీన్ టూ టైమ్స్ చూపించినట్టు ఉంటుంది కానీ మనకి సస్పెన్స్ అది మొత్తం అంటే ఒక క్రైమ్ జరుగుతుంది మొత్తం వర్షంలో పడి అదే వర్షం పడినప్పుడు మొత్తం జనాలు అంతా పరిగెడతారన్నమాట రంగురాల గురించి కొత్త కాన్సెప్ట్ స్టోరీ అయితే కొత్త కాన్సెప్ట్ కామెడీ హైలైట్ అయింది దీనిలో హైలైట్ అయింది చెప్పాలంటే కామెడీ బాగా హైలైట్ అయింది